నేను ఊరు కోయన కదా సుక్కపోతుండగానే ఊరికెళ్ళొచ్చిన మా సత్తిగాడేమో నుల్క మంచంలో మంచిగా వన్నాడు ఈ లేస్తట్లేడని అమ్మమ్మ నేనైతే ఇప్పుడు పోతనే ఆ లేసినాక దోల ఏం చెప్పినా ఏడు మరి ఇంకా రాకపోయాడు సత్తిగా మీ ఇంట్లోకి వెళ్ళి రచ్చిన వైవి ఎవరు చేసిరు ఆ సుమన్ మెట్ట చేసింది మళ్ళీ వైఫ్ అయినాక ఇంకెన్ని తీసుకురా సరేనా నీకు పాటలు వస్తాయా తెలుగు నేను నేర్పిస్తా అప్పలో చెప్పలో ఆలం పల్లెలు వచ్చిరి నానా బియ్యం తెచ్చిరి నమ్ములు కుట్ట పోయేరి ఇట్లా నేర్చుకోవాలి తిను దగ్గర పడ్డాయిగా తిను ఒక్కటి తిని మళ్ళా ఈ కవర్ నిండా తీసుకురా సరేనా దాపో ఉరుకు డబ్బునవ్వు ఎవరికి చెప్పకు నీకే అంట అని చెప్పు మీ ఇంట్లో నాకంటా చెప్పకు తిడతారు ఉరుకు పోర్లో జత గుసినవేంద్రా ఊర్లోకెళ్ళి రాబుద్ది అయితే లేదా ఏంది పెద్ద ఫిట కుత్కనా ఇంకా మంచిగా ఉంటుంది ఈయన సొంపుగా కుక్కల మనువారా తిండి గిర్ని లేక నేను అంటాను అంటుంది అంటే ఏమనుకుంటున్నావు ఇంకా ఊరని ఉందామనుకుంటున్నావా ఏంది రాబుద్ది అయితే లేదా పట్నం ఎందుకు రావాలి ఆ ముసలోడు రెండు కోడి ఫుల్సులు తెచ్చిండు కోసిండు రాములు గౌరి తానుకోయిండు బుడ్డికాళ్ళు తెస్తాను తాని ఈయనే ఉంటా నేను తుని తినుడు సల్లగుండా మొన్నటి సంది తాగితివి తింటివి ఇంకా సరిపోతలేదా చప్పుడు దాకా బస్ ఎక్కచ్చే బస్ ఎక్కడమంటానే బస్ స్టాండ్ కాడికి వచ్చిన ఒకదాని ఏంటో ఒకటి బస్ వస్తానే ఉన్నాయి కానీ ఎక్కబుద్ది అయితే లేరు ఎంతకు మారి వచ్చిన ఏం చేత ఎందుకురా కాళ్ళు కుంటూ పడ్డాయా అప్పుడు ముసలాడు అయినా చెట్టు కాళ్ళు కమ్మ ఉన్నది అంటానికి గిలాసడు ఎక్కువ రాగిన నిన్న ఏమైందేమో కండ్లన్నీ ఇట్లు ఇట్లా అయినాయి బస్ బోర్డు చూస్తుంటే ఒకటికొకటి ఒకటికొకటి కనబడుతున్నది ఆయన తాగమాగం ఏ బస్ ఎక్కిపోతే ఎక్కడానో పోతామంటాను సఫర్ దాకా ఎంతకు మరి ఇంటికి వచ్చిన ఇలేకర్ కొలువు చేస్తున్నావు జర్రంతన దివకున్నదారా ముచ్చట్లు ఏమంటే ఏషాలు వేస్తున్నావు ఏమేషం కట్టిన రాజేశం కట్టిన మంత్రి వేషం కట్టిన ఎల్లమ్మ కర యాఫ్ షర్ట్ కొట్టేసిరు ఊరోళ్ళు అందరూ ఎండలనే కూర్చున్నారు ఆర్త చెప్పమంటే చెట్టు నరికిండు మొలకలు వీకిండ్రు అని చెప్తున్నావు ఏమైంది నీకు హైదరాబాద్ మొలకలు పెట్టి ఆర్తారం అవుతున్నది అంటే ఆర్త అవుతుంది కానీ ఊళ్ళ చెట్లు నరికేసిండు అంటే ఆర్తలు కావా అది ఆర్త కాదురా పబ్లిక్ కి పనికి వచ్చి ఆర్త ఏదైనా ఉంటే చెప్పు ఊళ్ళ దుకాణం సీనే ఉన్నాడు కదా గిరాకు లేక అంట ఉన్న ఫాఫ్రాలు మురుకులు ఆయన్నే బుక్కుకుంటా కూర్చున్నాడంట అట్లెట్లు సత్తి మొన్ననే అందరు కారట్లు పడుతున్నాను కారట్లు గీకే మిషన్ కూడా తెచ్చిండు కదా అయినా గిరాకు లేదట్నా ఊళ్ళ ఒక్కరికి కూడా కారట్ లేదంట ఏం పెట్టి కొంటారు ఏడ గీకి కొంటారు నా కారట్ చూసేస్తేనేమో కిందికి మీదకి చూస్తున్నారు ఉరుమురిమి అయ్యో హైదరాబాద్ లో ఉన్నాం అంట రుబాబు కొడుతున్నావురా మళ్ళీ ఇంకొక సారి కారట్ గీరట్ అన్నవానుకో కాలు ఇరగొడతాం అంటాను అనేటాకల కారట్ తీసుకొని దొంగ జేబులో పెట్టుకున్నా ఏం చేస్తాం ముసలి ముచ్చట్లు కాదురా ఏదైనా పనికి వచ్చేది ఉంటే చెప్పు చెరువు కట్ట మీద లొట్టి పెట్టుకొని చంద్రగాడు పోతుగాలరు సంది ఏడుస్తున్నారంట అని ఊకుంచి పోజారా ఆడే ఏడిస్తే నేనెందుకు ఊకుంచాలా నాకేం పండ్రా చల్లు దాక్కు టంచుకు చేపలు తిన్నామంట అని చెల్లరా చేపలు పట్టబోతే ఒక్క బుడ్డ ఫరక కూడా దొరుకుతలేరంట పాపం ఒరేయ్ నేను ఆడ కచ్చిందంటే నీ సంగతి ఏంటో చూస్తా బిడ్డ ఏం మాట్లాడుతున్నావు ఒకరికొకటి సంబంధం లేకుండా మన ఊరు గ్రామ పంచాయతీ కాడ ఫ్రెష్ కూరగాయలు అమ్ముతున్నారంట పోయి రెండు కిలోలు కొనకరావాలి నీ కథల మనవాడా ఊర్లో ఫ్రెష్ కూరగాయల దుకాణాలు ఉంటదేంద్రా రైతులు వండిస్తారు కదా అవును వాళ్ళు ఇస్తాము రైతులు కూరగాయలు వండించి బజార్లు అమ్ముతారు లేకుంటే బల్ర కేసు మేపుతారు నీకెందుకు నిన్నేం చేయాలి అసలు రెండు రోజులు ఇష్టం వచ్చినట్టు ఊరంతా తిరిగితేవు కదా ఇంకా చాలలేదా ఎంజాయ్ చేసుడు అయిపోలేదా పట్నంలో పెద్ద పెద్ద కొనుగోలు చేసి మళ్ళీ వేసి ఇలా లీవ్ తీసుకున్నారు నన్ను అంటావు నువ్వు నేను ఏమైతున్నా నీకు ఓ రోజాలంటారు వాళ్ళది వేరు మనది వేరు సత్తి వాళ్ళు ఎన్ని తినాలైనా తీసుకుంటారు మనం ఇలేకర్లం కదా మనకు అట్లా నడవై ఏం బతుకులో ఏమైవి ఊకే గాంచున్న సిమ్లీన నూనె అయిపోతుండే లేకపోతే నా ఇంకా మస్తు చదువుతుంటి నేను ఇప్పట్లేక లైట్ ఎక్కడున్నాయి లేకపోతే షెఫ్ రాసిన అయితుంటి నేను మంచిగా ఎంజాయ్ చేస్తుంటే ఎప్పుడు అంటే అప్పుడు సెలవు దొరుకుతుండే నాకు నాకు తెలుసు వీడికి రాబుద్ది కాకనే నేను ఒకటి అడుగుతూ ఇంకొకటి చెప్పిండి ఎన్ని రోజులు ఉంటావు ఉండు బిడ్డ రేపు రాకపోతే నీ సంగతి చెప్తేమనుకుంటున్నావు సెలవారి అటకల చాలు వండుతావు గుడ్డిగోరు ఇంకా లేక దోస్తులందరూ పోయి ఆడ మూడు మూట్ల బాయి కాడ కూర్చున్నారంట నేను కూడా ఊసుట పోవాలా జతకు చిమ్మ చీకటి అయినాక వస్తా